తెలుసుకుందాం. ఒక ట్రైనర్ కి ఎన్ని రకాలైనటువంటి డైరెక్షన్స్ లో ఎన్ని రకాలైనటువంటి కంటెంట్స్, ఎన్ని రకాల సబ్జెక్ట్స్, ఎన్ని రకాల స్కిల్స్, ఎన్ని రకాలైనటువంటి అట్మాస్ఫియర్స్, ఎన్ని రకాలైనటువంటి వేరియేషన్స్ ఇవ్వాలనేటువంటిది అన్ని కూడా చక్కగా ఇచ్చారు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ. ఒక లీడర్ ఒక ప్రోగ్రామ్ ని ఎలా ఆర్గనైజ్ చేయాలో కూడా మేము చాలా చక్కగా నేర్చుకున్నాం సార్. తరువాత ఒక సబ్జెక్ట్ ని ఒక ఫ్లోగా, అసలు ఒక ప్రవాహం లాగా ఎలా ఇవ్వాలో కూడా మేము తెలుసుకున్నాం. ఒక సబ్జెక్ట్ ని జీర్ణించుకొని, తనలో జీర్ణించుకొని, అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, ఇన్వాల్వ్ చేస్తూ, సమయాన్ని మైమరిపించి ఎలా చెప్పాలో కూడా మేము తెలుసుకున్నాం. ఇంకా సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వకుండా వస్తే ఎలా చెప్తారు ఏంటనేది కూడా మేము ఆ ప్రోగ్రామ్ లో తెలుసుకున్నాం సార్. తర్వాత సబ్జెక్ట్ చెప్పేటప్పుడు లైవ్లీ కాకుండా భయపెడుతూ చెప్తే వినేటువంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో కూడా మేము ఫీల్ అయ్యాం సార్. చక్కగా ఆడిస్తూ పాడిస్తూ చెప్పే సబ్జెక్టు ఎంత బాగా ఎక్కుతుంది అనేటువంటిది కూడా మేము తెలుసుకున్నాం సార్. తర్వాత అందులో మేము అందరం కూడా ఒక కుటుంబం లాగా చాలా చక్కగా అందరికీ కూడా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవటం అనేటువంటిది చాలా గ్రేట్ఫుల్ గా ఉంది సార్. టోటల్ గా ఆఫ్లైన్ సెషన్స్ లో మేము అన్నీ కూడా మేము తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంతకు ముందు కూడా మేము చాలా మీటింగ్లో చెప్పాము, కానీ ఇందులోకి వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి గ్యాప్స్ ఏంటి, లోపాలు ఏంటి, వాటన్నింటినీ ఎలా ఫిల్ చేసుకోవాలి, నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను సార్. రెండవ రోజు లంచ్ చేసిన తర్వాత వచ్చి కూర్చున్న తర్వాత, జనరల్గా లంచ్ చేసిన తర్వాత ఎవరికైనా నిద్ర వస్తుంది వినేటువంటి వాళ్ళకి, కానీ ఆ ఎంటైర్ సెషన్ అంతా కూడా నిద్ర రాకుండా చెప్పినటువంటి సార్ చాలా గ్రేట్. ఇంకా అంశం ఏంటంటే నేను బాత్రూమ్కి వెళ్ళాలి, నేను లంచ్కి వెళ్ళేటప్పుడు బాత్రూమ్కి వెళ్ళకుండా హడావుడికి లంచ్ చేసి వచ్చిన తర్వాత వెళ్దాం అనుకున్నాను, కానీ వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళాలని ఉన్నా కానీ వెళ్లకుండా నేను అలానే కూర్చుండిపోయి ఏది మిస్ అవుతానో ఏంటో, ఆ ఫ్లోర్ అని పోనివ్వట్లా, ఒక ప్రవాహంలో ఒక మనిషి కానీ కొట్టుకుపోతుంటే ఒడ్డుకు రాలేడు కదా, ఆ రకంగా అంత గొప్పగా చెప్పారు. కానీ లాస్ట్ లో మీరు అంటే కదం కృష్ణమూర్తి గారు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ కూడా నాకు బాగా నచ్చింది. నాకు అన్నిటికన్నా అద్భుతంగా ఉన్నటువంటిది చిన్న వయసులోనైనా సరే ధాత్రి అమ్మాయి చాలా చక్కగా స్టేజ్ ఫియర్ లేదు, డాన్స్ ని ఎలా చేయాలో చెప్పింది, సబ్జెక్ట్ ఎలా చేయాలో చెప్పింది, ఇన్వాల్వ్ చేసింది. నిజంగా మేము ఆ అమ్మాయి నుంచి కూడా మేము చాలా తెలుసుకున్నాం సార్. రాజేశ్వరి మేడం గారి దగ్గర నుంచి రామకృష్ణుడు గారికి ఒక మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తికి టైం లేకపోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, వాళ్ళు అయినా కానీ ఎంత దాన్ని కంప్లీట్ చేయాలని ఎంత తపన పడతారు అనేటువంటి విషయం కూడా నేర్చుకున్నాం సార్. ఇంకొక అంశం సార్, టైం అనేది రేపు పొద్దున్న మేము ఏదైనా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు ఇంపార్టెంట్ అయినటువంటి కంటెంట్స్ కనుక మనం ప్రయారిటీ ఇవ్వకుండా అవన్నీ కూడా కొంచెం పోస్ట్ పోన్ అయ్యి ఉంటే లాస్ట్ లో ఎంత గజిబిజి గందరగోళంగా ఉంటుంది అనేటువంటి, ఇవాల్యుయేషన్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అది మేము మాకు అందదేమో అనుకున్నాము, కానీ దాన్ని కూడా అందించినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్. ఈ టీంలో